కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో టీవీ మాధ్యమంలోనూ ఇతర మాధ్యమాల్లోనూ దీని గురించే చర్చ ఎక్కువగా సాగుతోంది. ఇదిలా ఉండగా కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ గురించిన విశ్లేషణలు చేస్తూ ఐపీఎల్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. వీరిలో ముఖ్యంగా ఆకాష్ చోప్రా ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటాడు. ఇటీవల ఆకాష్ తన యూట్యూబ్ ఛానల్లో ఐపీఎల్ గురించి విశ్లేషణ చెబుతూ ఏడాది అత్యధిక పరుగులు సాధించబోయే ఆటగాడి గురించి జోస్యం చెప్పాడు. ఆకాష్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడున్న క్రికెటర్లలో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది ఐపీఎల్లో 480 పరుగులతో మూడో స్థానంలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ ఈసారి ఐపీఎల్లో మాత్రం టాప్ స్కోరర్ గా నిలుస్తాడు అనిపిస్తోంది. అందులోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఆడబోయే వేదికలను పరిగణలోకి తీసుకుంటే ఈసారి సూర్యకుమార్ యాదవ్ తన సత్తా చాటుతాడు అనడంలో సందేహం లేదు. అలాగే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక సిక్సర్లు సాధిస్తాడు అనిపిస్తోంది. రోహిత్ ఐపీఎల్లో పరుగులు కూడా సాధించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఛాంపియన్ హోదాలో ఉన్న కారణంగా ఆ జట్టుపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇక కెప్టెన్ గా రోహిత్ పైన కూడా భారం ఎక్కువగానే ఉంటుంది. ఇక బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రాకు ఎక్కువ వికెట్లు దక్కే అవకాశం ఉంది అని జోస్యం చెప్పాడు. మొత్తంగా ఆకాష్ చోప్రా ఈసారి కూడా ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ సాధిస్తుందని చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.